Welcome back. Telangana Mantri Gangula Kamalakar, MP Ravi Chandra, Chililo Vicharanaku Hazrayaru, Nakli CBI Adhikari Srinivas case Vicharanalo Vistupoyi Amsalu Velladautunnayi. Dantho Maro Naluguriki notice antayi. Maropakka Tananu Evaru arrest Cheyaledani, Elanti notice lu Raledani, Hyderabad Maji Mayor Bontu Ram Mohan Telichesaru. IPS Adhikariga, CBI Unnatadhikariga Chalamanaina, Kovireddi Srinivas. పెద్ద జగత్ కిలాడి అని తేలిపోయింది. అతడి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే సిబిఐ విస్తుపోతోంది. సీనియర్ ఐపీఎస్ అధికారినంటూ శ్రీనివాస్ చేసిన మోసాలు కోకొల్లాలని సిబిఐ తేల్చింది. సిబిఐ ఈడీ కేసులు సెటిల్ చేయిస్తానంటూ శ్రీనివాస్ కోట్లాది రూపాయలు దండుకున్నాడు. అతను యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించిన తీరు కూడా ఆశ్చర్యపరుస్తోంది. అంత సులభంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఎలా మోసపోయారంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఢిల్లీలోని తమిళనాడు, మధ్యప్రదేశ్ భవన్లను అడ్డాగా మార్చుకుని సెటిల్మెంట్లు చేసేందుకు శ్రీనివాస్ ప్రయత్నించాడు. ఐదేళ్లుగా ఢిల్లీలోనే మకాం వేసిన కొవ్విరెడ్డి శ్రీనివాస్ కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించిన కేసుల్ని సెటిల్ చేస్తానంటూ నాయకుల్ని, వ్యాపారుల్ని నమ్మించగలిగాడు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోని పలు పార్టీల నేతలతో శ్రీనివాస్ కు సంబంధాలున్నట్లు గుర్తించారు. చినవాల్తేరు కిల్లంపూటికి చెందిన శ్రీనివాస్ కార్యకలాపాలు ఢిల్లీ దాకా ఎలా విస్తరించాయో తెలుసుకునేందుకు సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ ను అరెస్ట్ చేసిన తర్వాత అతడిచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, టిఆర్ఎస్ ఎంపీ రవిచంద్రను విచారణకు పిలిచారు. శ్రీనివాస్ తో సంబంధాలు లేవని చెప్పినప్పటికీ విచారణకు రావాల్సిందేనని చెప్పడంతో వారిద్దరూ ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో హాజరయ్యారు. ఇద్దరు నేతలపై ఉన్న కేసులకు సంబంధించి సిబిఐ ప్రశ్నలు సంధించింది. శ్రీనివాస్తో ఉన్న సంబంధాలతో పాటు ఏవైనా లావాదేవీలు జరిపారా, ఎంత డబ్బు చెల్లించారు లాంటి ప్రశ్నలు వేశారు. అసలు శ్రీనివాస్ ఎప్పటినుంచి పరిచయం, ఎన్నిసార్లు కలిశారు, ఫోన్లో ఎన్నిసార్లు మాట్లాడారు అని అడిగినట్లు తెలిసింది. అతను శ్రీనివాసరావును పిలిచారు, మమ్మల్ని గుర్తుపట్టామంటే గుర్తుపట్టారు. ఆ శ్రీనివాసరావును కలిసింది ఒక 1 వీక్ బ్యాక్ ఒక 300 కాపు సమావేశంలో. అతను ఒక 300 కాపు బిడ్డగా అతను ఐపీఎస్ ఆఫీసర్ గుర్తించింది తప్ప కానీ ఏ రోజు ఆయనతోటి లావాదేవీలు చేయాలనే ఆలోచన మాకు ఎవరికి రాలే. సేమ్ ఆ శ్రీనివాసరావు అడిగారు, నిజమేనంటే వారు చేసి క్రాస్ చెక్ చూడంగా సేమ్ ఏం లేదు. టోటల్గా స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేసుకోవడం జరిగింది. దే ఆల్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ బోత్ వర్షన్. కాపుల నేతగా, కాపుల వ్యక్తిగా పరిచయం కంపెనీ. గోల్డ్ లేదు, ఏం లేదు, అవన్నీ కూడా ఆయన కొనుక్కున్నాడు, క్రెడిట్ కొనుక్కున్నా ఆయన తెచ్చుకున్నాడు. పట్టుబడితే మేము అది ఎవరో ఇచ్చారని చెప్పి రోమర్ చేశారు, అది తప్పు. ఏమనలేదు, ఆయన కూడా చెప్పడం జరిగింది, అందరిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేదు. మేము ఖచ్చితంగా కూడా చట్టానికి, సిబిఐ సంస్థలు ఏది ఎలాంటి దర్యాప్తు సంస్థలు వచ్చినా కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా ఉన్నా. ఇక నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్ తో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు సంబంధాలున్నట్లు వార్తలొచ్చాయి. దాంతో మీడియా ముందుకొచ్చిన రామ్మోహన్ తనను ఎవరు అరెస్ట్ చేయలేదని, ఎలాంటి నోటీసులు అందుకోలేదని చెప్పారు. కొవిరెడ్డి శ్రీనివాస్ ఒక ఫంక్షన్ లో పరిచయమైన మాట వాస్తవమేనని, అంత మాత్రాన అతడితో సంబంధాలున్నట్లు కాదని రామ్మోహన్ వెల్లడించారు. శ్రీనివాస్ అంటేనే మాకు 2-3 ఫంక్షన్ల కలిసిండు, ఫంక్షన్ల కలిసి తిన్నాం, కలిసి చాయ్ తాగినాం అని చెప్తారు. దానికన్నా అరే నీ అదే అంటారు, అయ్యి ఇచ్చే నోటీసులు అయ్యారు, ఇదేమో పలానా ఆయన ఏంది అనేది సాక్షి నోటీస్ వాళ్ళకి ఇచ్చింది. ఆయన ఎవరికి పరిచయం, ఆయన దాంట్లో ఏదో కమ్యూనిటీ సంబంధించి ఏదో చేస్తా అని చెప్పి అందరు పరిచయం చేసుకుంటు ఆడేదో దొరికిండు. ఆయన తప్పు చేస్తా ఆయన విచారిస్తారు, ఇచ్చేస్తారు. ఇదిలా ఉంటే నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్ కేసులో మరో 4 సిబిఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తలు చెంచునాయుడు, వెంకటేశ్వరరావు, రవి సహా 4 నోటీసులు పంపారు. శుక్రవారం ఢిల్లీ సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. కేసుల నుంచి బయటపడేయాలని కోరుతూ శ్రీనివాస్ కు వారు భారీగా నగలు ఇచ్చినట్లు సిబిఐ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆయా కేసులతో పాటు శ్రీనివాస్ కు ఎంత సొమ్ము చెల్లించారనే అంశంపై వారిని ప్రశ్నించనున్నారు.